నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈరోజు వచ్చేసి నేను నా పార్టీ వేర్ అండ్ డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ లెహంగాస్ని మీతో షేర్ చేయబోతున్నాను. సూపర్ కలెక్షన్ అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చౌకర్ వచ్చేసి నేను సూపర్ ఇక్కడ మనకి బజార్ ఉంటుంది, సో అక్కడ తీసుకున్నాను. సండే సండే మనకు అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట. సో ఇది దీని కాస్ట్ వచ్చేసి మీరు నంబరు 280 రూపీస్ అంతే. సో విత్ ఇయర్ రింగ్స్ అన్నమాట. ఈ సెట్ చూసారు కదా, ఇది ఇయర్ రింగ్స్తో వచ్చింది అండ్ సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఎప్పుడైనా మీకు ఆ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ అది కూడా చూపిస్తాను. ఇక్కడ చిన్న ర్యాష్ వచ్చిన అబ్బాయి ఏం అనుకోకండి, ఎందుకంటే చిన్నది డోర్ లాంటిది గీసుకుని ఇక్కడ ఇలా మర్చిపడింది అనమాట. సో నాకు అది చాలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ మచ్చ కోసం. ఎనివే, ఫస్ట్ నా ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇది. సో ఆరెంజ్ కలర్ ఫ్రాక్ అన్నమాట. సో ఇలా ఉంటుంది ఇది ఆరెంజ్ కలర్ లాంగ్ ఫ్రాక్ ఫ్లోర్ లెంగ్త్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి నేను లైక్ 1100 రూపీస్కి తీసుకున్నాను. ఎప్పుడంటే క్రిస్మస్కి తీసుకున్నా ఆ ఫ్రాక్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నా మొత్తం కలెక్షన్ మీతో షేర్ చేస్తాను, సూపర్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్కి అనమాట, మిస్ అవ్వకుండా ఉండడానికి. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను చూస్తున్నాను కదా, ఇవి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అవి నేను చూపిస్తాను మీకు, సింగిల్ సింగిల్గా మీకు మొత్తం చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అన్నమాట, లైట్ క్రీమ్ కలర్ అండ్ అలాగే అక్కడక్కడ హెవీ ఏంటి థిక్ ఆరెంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది, ఫుల్ వర్క్ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అన్నమాట. ఇది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ నేను తీసుకున్నప్పుడు. సో ఇది 3x4 హ్యాండ్స్ వస్తాయి, అంటే ఫుల్ వర్క్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం మిర్రర్ వర్క్ ఉంటుంది, అలాగే థ్రెడ్ వర్క్ ఉంటుంది, చిప్స్ వర్క్ ఉంటుంది, కుందన్స్ వర్క్ ఉంటుంది అన్నీ. ఇక్కడ వచ్చేసి ఇది హ్యాండ్స్, ఇక్కడ మనకి ఇదంతా బాడీ పార్ట్ కదా, ఇక్కడ నుంచి ఇలా మనకి ఏంటంటే ఇదంతా కూడా ఇలా కనిపిస్తుంది. అండ్ అక్కడక్కడ ఫుల్ వర్క్ అన్నమాట. సో ఈ డ్రెస్ అంతా కూడా ఫుల్ వర్క్ మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను బెడ్రూమ్లో చేస్తున్నాను, పిల్లలకి స్కూల్ లేదు కదా, వాళ్ళు హాల్లో ఆడుకుంటున్నారు, ఇక్కడ లైటింగ్ ఉండదు. సో కాబట్టి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఇది మొత్తం ఫ్లోర్ లెంత్ అన్నమాట. బ్యాక్ కూడా సేమ్ డిజైన్ ఉంటుంది, చూడండి. ఇది ఇలా ఉంది కదా, ఫ్రంట్ ఇలా ఉంటుంది. సో ఇలా మొత్తం లాంగ్ అన్నమాట, ఫుల్ వర్క్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా ఫుల్ వర్క్, ఫ్రంట్ బ్యాక్ కూడా ఫుల్ వర్క్ ఉంటుంది అన్నమాట. ఫ్లోర్ లెంత్ ఇంకా కిందన ఫ్రీల్స్ వచ్చాయి. నేను మరీ షార్ట్ ఉంటాను, నేను కొంచెం దీనికి షార్ట్ అయిపోయాను అనమాట, అందుకని చెప్పి ఆ ఫ్రీల్స్ అనేవి లోపలికి పెట్టి నేనే స్టిచ్ చేసేసాను. సో ఇది ఒక డ్రెస్, ఎలా ఉంది కామెంట్లో చెప్పండి డెఫినెట్లీ. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది లెహంగా, క్రాప్ టాప్ లెహంగా అనమాట. సో చూడండి, కిందన వచ్చేసి మనకి ఇలా రింగ్స్ టైపు వస్తుందన్నమాట, వర్క్ అనేది చిన్న బార్డర్ వస్తుంది. అక్కడక్కడ మనకి పర్ల్స్ ఉంటాయి, ఇది చూసారు కదా, అక్కడక్కడ మొత్తం పర్ల్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న పర్ల్స్ ఉంటాయి. అయితే ఇది స్కర్ట్, అదే కింద స్కర్ట్ అన్నమాట. చాలా అంబ్రెల్లా టైప్ ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది ఇది లెహంగా అనేది. అయితే నేను దీనికి రోప్స్ ఈ విధంగా పెట్టుకున్నాను, అంటే మనకి క్రాప్ టాప్కి మధ్యన నడుము కనిపించకుండా టాప్కి ఈ లెహంగాకి. సో నేను ఇదేంటంటే మనకి ఒక పిట్టికో టైప్ తగిలించేసుకుంటాం కదా, అలా ఇది తగిలించేసుకుంటే ఇంకా మనకి పైన వేసుకున్న క్రాప్ టాప్ నుంచి కిందకి దిగదనమాట. ఈ టిప్ ఆల్రెడీ నేను షేర్ చేశాను కూడా మీకు, ఒకవేళ మీకు ఏమైనా లెహంగాస్ ఉండి ఇలాంటి ఇబ్బందులు ఏమైనా పడతా ఉంటే కనుక ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీనిపైన టాప్ వచ్చేసి ఇదన్నమాట. సో పింక్ వచ్చింది, సూపర్గా ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. అండ్ హ్యాంగింగ్స్ కూడా ఇలా వచ్చాయన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ బోట్ నెక్ బ్లౌజ్లా ఉంటుంది. అండ్ ఇది నేను దీని మీదకి యూస్ చేస్తూ ఉంటాను, అండ్ శారీస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. బ్యాకింగ్ అంతా ప్లెయిన్గా ఉంటుంది, ప్లెయిన్గా. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా
ఇవి హాఫ్ స్లీవ్స్ అన్నమాట. సో ఇది దీనిపైన టాప్ అన్నమాట. సూపర్ కాంబినేషన్, అసలు నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా నేను క్రిస్మస్కి అనుకుంటా తీసుకున్నాను. సో దానిపైన దుప్పట్టా వచ్చేసి ఇదన్నమాట. సో ఇలా ఇక్కడ చివర హ్యాంగింగ్స్తో ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే సింగిల్ స్టెప్లో సూపర్గా ఉంటుంది అసలు. సో ఇది ఇదొక లెహెంగా. అండ్ నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ చూపిస్తున్నాను. ఇది యాక్చువల్లీ చాలా ఓల్డ్, బట్ ఎప్పుడు వేసుకున్నా కానీ నాకు మంచి లుక్ వచ్చేది. మీరు నా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ చూస్తుంటే కనుక ఎక్కువ వీడియోస్ దీనితో ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. రెడ్ అన్నమాట, మెరూన్ రెడ్ అంటాం కదా, ఆ రెడ్ కలర్ ఇది, మెరూన్ రెడ్. సో ఫుల్ లాంగ్ ఫ్రాక్, ఇది హాఫ్ స్లీవ్సే. ఇలా వస్తుంది డిజైన్ అనేది. పైన ఇదంతా కూడా చిన్న చిన్న పర్ల్స్తో ఉంటుందన్నమాట. ఇది మరీ హెవీగా ఉండదు, అలాగనే సింపుల్గా కూడా ఉండదు, నార్మల్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని కాస్ట్ తెలిస్తే మీరు నిజంగా హా అంటారనమాట. దీని కాస్ట్ వచ్చేసి 900 రూపీస్, అంతే, అంతకు మించి ఏం కాదు. చాలా తక్కువ కాస్ట్లో నాకు ఆఫర్లో తీసుకున్నాను అనమాట, అందుకే తక్కువకి వచ్చింది. అంటే మనకి కొన్ని కొన్ని పండగలకి అలాంటి వాటికి మనకు ఆఫర్స్ పెడతారు కదా, సో అలా ఆఫర్లో తీసుకున్నాను అనమాట. దెన్ నెక్స్ట్ లెహెంగా వచ్చేసి ఇది యాక్చువల్లీ హాఫ్ శారీ. నేను ఏం చేశానంటే దీన్ని లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ యాక్చువల్లీ, సారీ ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్. డీప్ నెక్ ఉంటుంది అండ్ ఫుల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది హాఫ్ శారీ అన్నమాట. దీని మీద బ్లౌజ్ కూడా ఈ కలర్ ఉంటుంది. అయితే నేను వెల్వెట్ క్లాత్ ఉంటే దానికి ఇలా బాడీ పార్ట్ అటాచ్ చేసి ఈ లేస్ అంతా వేసి స్టిచ్ చేసుకున్నాను. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది లుక్. రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో నేను సెట్ చేశాను. దీనిపైన ఊని అన్నమాట ఇది మనకి. కాకపోతే ఇప్పుడు దీన్ని నేను దుప్పట్టలా దీనిపైన దుప్పట్టలా యూజ్ చేస్తాను అన్నమాట. చాలా పెద్దది ఉంటుంది, హెవీగా కూడా ఉంటుంది. బార్డర్ వచ్చేసి ఇలా హెవీగా ఉంటుందన్నమాట. సో రెడ్ కలర్ బార్డర్ విత్ ఎల్లో. సో ఇదంతా ఇలా సెట్ చాలా బాగుండేది, బట్ నేను ఇంకా కొంచెం హాఫ్ శారీగా ఇబ్బంది పడుతు, ఇది బాగా చూడండి లైక్ కనిపించిపోయేదన్నమాట, నడుము కానీ ఏదైనా సరే కనిపించేసేది. సో అందుకని చెప్పి నేను ఇలా ప్లాన్ చేశాను. ఇంక ఇది ఇలా వేసేసుకుని దీనిపైన ఇలా దుప్పట్టా వేసుకోండి. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ కొత్తది, అలాగే నేను ఇంకా వేసుకోలేదన్నమాట, ఒక్కసారి కూడా వేసుకోలేదు, తీసుకున్నాను. అయితే నాకు ఇది ఆఫర్లో వచ్చింది ఈ ఇయరే, లాస్ట్ ఏంటది మనకి సంక్రాంతి అలా ఉన్నాయి కదా పండగలు, అప్పుడు నేను వెడ్డింగ్ డే కోసం అనేసి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది నాకు ఆఫర్ అన్నమాట. చూడండి, ఇంకా నేను ఇక్కడ స్టిక్కర్ కూడా తీయలేదు. ఇది వచ్చేసి నాకు, మీరు నిజంగా షాక్ అవుతారు చెప్పిన, 500 రూపీస్కి వచ్చిందనమాట. చాలా లో కాస్ట్. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని కుందన్స్ అనేవి మా అమ్మాయి పీకేసింది, సో అది నేను మళ్ళీ అటాచ్ చేసుకోవాలి. మొత్తం కుందన్స్ అనేవి ఇలా వస్తాయి చూడండి, అక్కడక్కడ కుందన్స్ మా ప్రైజ్ తీసిందనమాట. అయితే నేను దాచిపెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది ఫ్లోర్ లెంత్ అన్నమాట. చాలా హెవీగా, అంటే హెవీ కాదు అలాగని సింపుల్ కాదు, అలా ఉంటుంది చూడండి. చాలా లాంగ్ ఉంటుందన్నమాట ఫ్రాక్ అనేది, ఫ్లోర్ లెంత్ అన్నమాట ఇది. సో చాలా బాగుంటుంది. మీకు ఇలా సింపుల్గా కనిపిస్తుంది కానీ ఇలా రియల్గా అంటే మామూలుగా వేసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. మీకు ఇక్కడ నేను ఫుల్గా కనిపిందా అంటే లాంగ్ అయిపోయింది. సో ఇలా వస్తుంది, ఇది నడుము దగ్గర వస్తుంది అన్నమాట. దీనికి మళ్ళీ మనకి ఫ్యాంట్ అలాగే దుప్పట్ట కూడా ఉంది, బట్ అవి నేను ఎక్కడో పెట్టేశాను చూడలేదు. అండ్ ఇంకా అండ్ ఇది మీకు అందరికీ తెలుసు, నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో అంటే స్పెషల్ వీడియోస్లో వేసుకున్నాను. యాక్చువల్లీ మాకు హౌస్ వార్మింగ్ జరిగినప్పుడు తీసుకున్న శారీస్తో పాటు హెవీ హాఫ్ శారీ అన్నమాట ఇది.
ఇంకా సూపర్ ఉంటుంది. అసలు ఎంత హెవీగా ఉంటుంది అంటే చెప్పలేనమాట. కింద చూడండి మీకు మొత్తం ఫుల్ వర్క్, ఇది మొత్తం కూడా ఫుల్ వర్క్. ఇది కిందది లెహంగా చూడండి. కింద అనేది ఎంత స్టిఫ్గా ఉంటుందంటే ఒక బుట్టలాగా అలా నిలబడిపోయి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చాలా గట్టిగా ఉంటుంది. ఇది మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది, ఇలా వస్తుంది లెహంగా అనేది. దీనిపైన బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేసుకున్నాను. ఇది కూడా ఫుల్ 3/4 స్లీవ్స్ అన్నమాట. దానిపైన బ్లౌజ్ ఇది థ్రెడ్ వర్క్ అంతా కూడా యాక్చువల్లీ ఇది హ్యాండ్ వర్క్ అన్నమాట. ఎంత బాగా నచ్చిందంటే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అయితే దీన్ని నేను ఎలా వేసుకుంటున్నానంటే లెహంగాలా వేసుకుంటున్నాను అన్నమాట. అంటే క్రాప్ టాప్ లెహంగాలా, హాఫ్ శారీలా కాకుండా లెహంగాలా వేసుకుంటున్నాను. నా బర్త్డే వీడియోస్ పెట్టాను, అందులో నా బర్త్డేకి వేసుకున్నాను. తీసుకోవడం నేను అప్పుడు తీసుకున్నాను, కానీ ఇది నా బర్త్డేకి వేసుకున్నాను అన్నమాట. వ్లాగ్లో మీరు చూడొచ్చు. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది ఇలాగ స్లీవ్స్ కూడా. సో చూసారు కదా. దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్. అయితే నాకు లైనింగ్ వేరే దొరకక అర్జెంటుగా కావాల్సి వచ్చి నేను గ్రీన్ వేసాను దీంట్లో లైనింగ్. కాకపోతే మ్యాచ్ అయిందన్నమాట. ఇది బ్యాక్ నెక్ ఇలా పెట్టి నేను కుట్టుకున్నాను ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి. సో ఇదన్నమాట. దీనిపైన చున్నీ అంటే లైక్ ఇది శారీలా ఉంటుంది, చున్నీలా కాకుండా హాఫ్ శారీ కదా ఇది, హాఫ్ శారీ దానిపైన ఇదన్నమాట. సో చాలా బాగుంటుంది, లైక్ కలర్ కూడా బాగుంటుంది. సో ఇదిగో చూడండి, ఇది బార్డర్ ఫుల్ మొత్తం అంతా కూడా ఇదే బార్డర్ వస్తుంది. అండ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇది సూపర్గా ఉంది కదా. సో ఇది మొత్తం నా లాంగ్ ఫ్రాక్స్ అండ్ పార్టీవేర్ కలెక్షన్ అంతా కూడా. యాక్చువల్లీ నాకు లైటింగ్ సరిగా లేక ఇంకా నేను సరిగా చూపించట్లేదు, మీకు సరిగా కనిపించలేదో తెలీదు. సో ఇదన్నమాట. అండ్ మీకు ఎలా అనిపించింది, ఇవి నచ్చాయా లేదా? అండ్ నాకు ఇంకా డిజైనర్ శారీస్ కలెక్షన్ కానీ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇది యాక్చువల్లీ నేను లాస్ట్ డిసెంబర్లో తీసుకున్నా, ఇప్పటికి ఇంకా కూడా చెక్ చదవలేదు. 280 రూపీస్ అంటే యాక్చువల్లీ చాలా లో కాస్ట్ కదా. మనం వేలుకి వేలు పెట్టి ఇమిటేషన్ జ్యువెలరీ అనేది తీసుకుంటూ ఉంటాము, బట్ అలా ఏమి ఉండదు. అండ్ ఇయర్ రింగ్స్ మీరు చూసినట్లయితే చూడండి ఇలా వస్తుంది. అండ్ నెక్లెస్ వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ మీకు డీటెయిల్స్ కావాలంటే నా కామెంట్లో అడగండి, చెప్తాను. అండ్ డైరెక్ట్లీ మీకు షాపే చూపిస్తాను. ఓకే, సో ఈ వీడియో ఎలా నచ్చింది, ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.